ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు 16న ఆర్వీఎస్ లా కాలేజ్ నందు జరుగుతుందని అన్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నందు ఈ నెల 13న జరుగు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు డిఆర్ఓఎన్ రాజశేఖర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను మంచి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుకు అవగాహన నిమిత్తం బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 12న చిత్తూరు, పలమనేరు, కుప్పం నగరి ఆర్టీఓల పరిధిలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, పట్టాదార్ పాసు పుస్తకం, ప్రభుత్వ ఉద్యోగులైతే ఆ శాఖకు సంబంధించిన ఐడి కార్డును, ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 16న ఆర్వీఎస్ లా కాలేజీ నందు ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు, ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ నందు పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని, పోలింగ్ కేంద్రం బయటే విజువల్స్ తీసుకోవాలని తెలిపారు.